నోటిఫికేషన్ గురించి ప్రశ్న అడిగా, మంత్రి గారు సమాధానం చెప్పారు. వాస్తవంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ లో 44 పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. కానీ ఈరోజు మంత్రి గారు 8000 అన్నారు. ఇది సమంజసమైన అంకె కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క కొత్త డిఎస్సీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అందువల్ల మీ ద్వారా మంత్రి గారిని కోరేది, కొత్త డిఎస్సీ ఎప్పుడు ఇస్తారు? కనీసం ఒక 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలని, అలాగే డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పటిలోగా ఇస్తారని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు సార్, ఏం చెప్పారో అర్థం అవ్వట్లేదు అధ్యక్ష. ఈ రకంగా చేస్తున్నప్పుడు ఇది సమాధానం జరిగింది. ప్రశ్న వచ్చి చాలా అవసరమైన అధ్యక్ష, నేను 100% ఉందని నేను అంగీకరిస్తాను. కానీ ఈ రకమైన చేస్తే ఈ ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది కరెక్ట్ చెప్పండి అధ్యక్ష. కూర్చోండి. దోపిడి చేసి దోచుకు తిని మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ వచ్చిన అనడం అనేది కరెక్ట్ అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, ఇది చెప్పండి. మేము మీ సభ్యులకు చెప్పండి, అది అవసరం ఉందా, అవసరమా, అవసరం నిరుద్యోగం అయితే కూర్చోబండి. అది చూడండి అధ్యక్ష, వాళ్ళు చేస్తున్న ఆ దౌర్జన్యం. మళ్ళీ దౌర్జన్యం ఏ విధంగా మీరు సమాధానం చెప్పండి. ఈ విధంగా ఏ విధంగా సమాధానం చెప్పండి అధ్యక్ష. శ్రీకాంత్ గారు మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఆ శ్రీకాంత్ గారు సస్పెండ్ చేయండి. ఈ విధంగా చేస్తామంటే మా సభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష.